हेलो फ्रेंड्स वेलकम टू एसएस मन तेलुगु यूट्यूब चैनल फ्रेंड्स मनमु क्रिप्टो करेंसी गुरिंची मात्लाडुकोवाल्सी वस्ते ई रोजुन चूसिनट्लयिते ఒక రోజు కిందట మార్కెట్ ఏ ప్రైజెస్లో ఉన్నాయో అదే ప్రైజెస్లో ఈరోజు కూడా ఉన్నాయి. కానీ బాగా తగ్గిపోయిన కాయిన్స్ ఏవి అంటే బిట్ కాయిన్ కాదు. మీరు బాగా గమనించండి, ఒక రోజు కిందట బిట్ కాయిన్ అంటే 24 గంటల కిందట బిట్ కాయిన్ ఏ పరిస్థితిలో ఉందో సేమ్ అదే పొజిషన్లో ఇప్పుడు కూడా ఉంది. కానీ లైట్ కాయిన్, ఎథీరియము, యువేనై కాయిన్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ఓకే, బిఎన్బి కాయిన్ కూడా తగ్గిపోయింది. ఆల్సో మీరు చూడొచ్చు YFII కూడా తగ్గిపోయింది, WRX టోకెన్ తగ్గిపోయింది, ఇవన్నీ కూడా తగ్గాయి. ఓకే, నేను ఇక్కడ ఫేవరెట్గా పెట్టుకున్న కాయిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేను వాడుతున్న కాయిన్స్. అంటే ఇంకా ఆల్ట్ కాయిన్స్ చాలా వాడుతూ ఉంటాము, మీరు కూడా ఫేవరెట్ కాయిన్స్ చాలా పెట్టుకొని మీరు కూడా వాడచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. కానీ ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకరోజు కిందట నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను బిట్ కాయిన్ గురించి. బిట్ కాయిన్ 15 నిమిషాల క్యాండిల్, 5 నిమిషాల క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ వీటన్నిటిలో కూడా గ్రీన్లో ఉన్నా కూడా 1 డే క్యాండిల్లోకి వచ్చేసరికి రెడ్లో ఉందని చెప్పేసి నేను $53,000 ఉన్నప్పుడు చెప్పాను. ఓకే, అప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ $53,000 నుంచి కొద్దిగా గ్రీన్ అవుతూ ప్రజలు దానికి బౌన్స్ సెట్ అయిపోయిందనో లేకుంటే ఆ ఎముకలు దృఢంగా తయారైపోతున్నాయని చెప్పేసి ఏవో న్యూస్లు చదివేసి మళ్ళీ కొనడం మొదలుపెట్టారు. అలా కొంటూ ఉంటే మళ్ళీ $56,000 వెళ్ళిపోయింది. వెళ్ళిన కాయిన్ ఏం చేస్తారు, ఆ న్యూస్లు పెట్టిన వాళ్ళు ఊరికే కూర్చోరు కదా, అమ్ముకోవడం మొదలు పెడతారు. అలా అమ్ముకుంటూ కిందికి దిగేసింది. ఈరోజు చూసుకుంటే బిట్ కాయిన్ $51,000 వరకు దిగిపోయింది. ఇక్కడ చూడండి, నేను హోల్డ్ చేసి పట్టుకుంటాను, $51,500కి లో ప్రైస్ ఉంది. అక్కడ దాకా దిగేసి మళ్ళీ అలా పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఎందుకని, మళ్ళీ క్రిప్టో కమ్యూనిటీ వాళ్ళు గేమ్ మొదలుపెట్టారు. ఏంటని, $52,000 వరకు బిట్ కాయిన్ దిగి మళ్ళీ అక్కడ స్టేబుల్ అయిపోతుంది, అక్కడ దీనికి బౌన్స్ సెట్ అయిపోతుంది, అక్కడ దీనికి ఒక లెవెల్లో సపోర్ట్ దొరుకుతుంది బిట్ కాయిన్కి, అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఏం చేశారు ప్రజలు, మళ్ళీ కొనడం మొదలుపెట్టారు. మళ్ళీ చిన్న చిన్నగా 1 డే క్యాండిల్ గ్రీన్ అయింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నేను క్లియర్గా ఒకరోజు కిందటే ఒక వీడియోలో చెప్పేశాను నా ఉద్దేశం ఏంటంటే, 1 డే క్యాండిల్ రెడ్లో ఉంది కాబట్టి ఈ 1 డే క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగిన పరిమాణం చూసుకుంటే మనం దాందులో నుంచి కనీసం 75% కిందికి దిగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, దీని గురించి చాలామంది కామెంట్ చేయండి అని అడిగాను, అండ్ కామెంట్ కూడా చేశారు. బట్ బిట్ కాయిన్ గురించి ఎంతవరకు దిగుతుందని మీరెంత అనుకుంటున్నారు అనేది ఎవరు కామెంట్ చేయలేదు. ఈరోజు వీడియోలో అయినా ఖచ్చితంగా బిట్ కాయిన్ ఎంతవరకు దిగుతుందని మీరు అనుకుంటున్నారు, మీ ఆలోచన ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి, ఒకసారి కామెంట్ చేసి అలా పడేయండి. నేను కూడా చూసి చదువుకొని దాని గురించి కూడా ఒక మంచి ఉదాహరణ వస్తుంది నాకు కూడా, ఒక ఆలోచన వస్తుందన్నమాట వీళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసి. ఇక్కడ బిట్ కాయిన్ గురించి నేను మాట్లాడిన విషయం ఏంటంటే, దాదాపుగా $46,000 వరకు కూడా $48,000 వరకు మనకు దిగే ఛాన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. పోయిన వీడియోలో, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పింది అదే, దాదాపుగా మనకు $15,000 ఇంతకుముందు ఫిబ్రవరిలో దిగింది, మార్చిలో కూడా $15,000 వరకు దిగే ఛాన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నానని చెప్పాను. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇక్కడ 1 డే క్యాండిల్ కొద్దిగా గ్రీన్ అయినా కూడా మళ్ళీ కొంచెం గ్రీన్ అయ్యి అలా మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇదంతా నిజమని నేను చెప్పట్లేదు, మీరు ఎంతవరకు నమ్ముతారో నాకైతే తెలీదు. నేను నమ్మింది మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ బిట్ కాయిన్ కానివ్వండి, ఏదైనా ఆల్ట్ కాయిన్స్ కానివ్వండి కొనేసి పెట్టుకొని ఉంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. మీకు స్టాప్ లాస్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో చివరిదాకా చూడండి. చివరిలో మీకు ఐకార్డ్ ద్వారా ఒక నేమ్ వస్తుంది, స్టాప్ లాస్ ఎలా యూజ్ చేయాలి బైనాన్స్లో అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయండి. ఆ వీడియో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. ఇక మనం ఎథీరియం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, బిట్ కాయిన్ ఏమో సేమ్ టు సేమ్ 24 అవర్స్ తర్వాత సేమ్ ప్రైస్కి వచ్చి చేరుకుంది. కానీ ఎథీరియం మాత్రం డౌన్ అయిపోయింది. పాపం, మనం చూసుకున్నప్పుడు ఎథీరియం వచ్చేసి కొద్దిగా పైన ఉండేది ఒక రోజు కిందట, ఇప్పుడేం చూసుకుంటే $1,500కి దిగింది. ఎందుకని, బిట్ కాయిన్ డొమైన్స్, దీని గురించి మనం చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు చాలా వీడియోస్ చూస్తే అర్థమవుతాయి ఏంటి దీని పరిస్థితి అని. ఇంకా లైట్ కాయిన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, లైట్ కాయిన్ కూడా చూడండి, లైట్ కాయిన్ పరిస్థితి కూడా 1 డే క్యాండిల్లో డబల్ బాటం తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే $152కి లాస్ట్ టైం ఫిబ్రవరిలో
లైట్ కాయిన్ దిగింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే సేమ్ టు సేమ్ డబుల్ బాటమ్ తీసుకోవడానికి లైట్ కాయిన్ రెడీగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బిట్ కాయిన్ పంపింగ్ రూపంలోనే కనిపిస్తోంది. ఈ చిన్న చిన్న పంపింగ్స్ అనేవి డంపింగ్స్ అనేవి మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి మనకు. తగ్గినప్పుడు కొనండి, ప్రాఫిట్లో అమ్ముకోండి. అలాగే మీరు ప్యాటర్న్స్ చూడడం మర్చిపోకండి, క్యాండిల్స్ చూడడం అలవాటు చేసుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయకుండా మాత్రం వదిలిపెట్టకండి.